ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో అంటే దాదాపు 150 మంది వైసీపీ సభ్యుల మధ్య అలాగే 23 మంది టీడీపీ సభ్యుల మధ్య వారి వాదోపవాదాల మధ్య జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ఒకే ఒక సభ్యుడు అంటే జనసేన పార్టీ నుంచి రాజోలు అభ్యర్థిగా గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ మాట్లాడే అవకాశం వచ్చింది. అంటే ఈ సభ్యుడికి మాట్లాడే అవకాశం రావటమే చాలా తక్కువ, అంటే దాదాపు 5 నిమిషాల సమయం వస్తే కనుక అదే గగనం. అలాంటి సమయాన్ని తనకిచ్చిన కేటాయించిన సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నటువంటి రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా అధికార పక్షం ఏదైనా ప్రజోపకార కార్యక్రమాలు చేపడితే కనుక ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయమని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారని, అలాగే అధికార పక్షం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదని కూడా చెప్పుకొచ్చాడు. అంటే అధికార పక్షం లేవనెత్తిన ప్రతి అంశాన్ని విమర్శించే ధోరణితో కాకుండా అందులో ప్రజలకు ఉపయోగపడే అంశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయమని చెప్పారు. ఈ విషయాన్ని విన్నటువంటి వైసీపీ అభ్యర్థులు వెంటనే రాపాక వరప్రసాద్ చెప్పినటువంటి దాన్ని తమ చప్పట్లతో హర్షధ్వానాలతో స్వాగతించారు. ఇక అంతటితో ఆగకుండా టీడీపీ సభ్యుల వైపు చూపిస్తూ రాపాక వరప్రసాద్ని చూసి నేర్చుకోండి, వాళ్ళ అధ్యక్షుడు అంటే పాజిటివ్గా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతున్న పథకాలు వస్తే కనుక స్వాగతించమని చెప్పి పంపించారు అసెంబ్లీకి. మీ అధ్యక్షుడు అలా చెప్పడం లేదు, ప్రతి విషయాన్ని రాద్దంతం చేయాలని మీరు చూస్తున్నారు. ఉన్న ఒకే ఒక సభ్యుని చూసి మీరు నేర్చుకోండి అని కూడా టీడీపీ అభ్యర్థుల వైపు చూపిస్తూ చెప్పినటువంటి సందర్భాన్ని ఇవాళ అసెంబ్లీలో చూసాం. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని, అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుంది కనుక ఖచ్చితంగా ఆ బడ్జెట్కి జనసేన పార్టీ తరఫున నేను మద్దతు తెలుపుతున్నాను. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి తనేటుగా జగన్ ఇలాగే ముందుకు వెళ్ళాలని కూడా జనసేన పార్టీ తరఫున నేను స్వాగతం పలుకుతున్నానని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇంత మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం జనసేన పార్టీకి అసెంబ్లీలో జరగడం మాత్రం చాలా ఆనందించేటటువంటి ఒక విషయం. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.